భారతదేశం మొత్తం హీరోగా కీర్తిస్తున్న అభినందన్ పాకిస్తాన్ సైన్యం చేతికి దొరకక ముందు ఏం చేశాడు సినిమాను తలపించే సన్నివేశం ఇది పాకిస్తాన్ లో ప్రముఖ పత్రిక డాన్ కథనం ప్రకారం అభినందన్ దేశభక్తి ధైర్యం పోరాటం ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది శత్రుదేశమైన పాకిస్తాన్ పత్రికే అతడి ధైర్య సాహసాలను ప్రచురించిందంటే అక్కడి పరిస్థితి ఎంత ఉద్విగ్నమో అర్థమవుతుంది అభినందన్ ప్రయాణించే యుద్ద విమానాన్ని పాక్ సైన్యం కూల్చివేసిన తరువాత పారాచూట్ సాయంతో కింద పడిపోయాడు ఈ సంఘటన జరిగిన ప్రాంతం గ్రామం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బిమ్మర్ జిల్లాలో వాస్తవాధీన రేఖకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది పాక్ లోని రజాక్ చౌదరి అనే స్థానికుడు డాన్ పత్రిక ఇంటర్వ్యూలో అక్కడ శ్రేం జరిగిందో చెప్పాడు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు తన ఇంటి ఆవరణలో పనిచేసుకుంటుండగా ఆకాశంలో రెండు విమానాలు కూల్పోవటం గమనించానని చెప్పాడు అందులో నుంచి పారాచూట్ తో కిందకి దిగిన విమాన పైలట్ వాస్తవాధీన రేఖ వైపు పరిగెత్తటం చూశానని అన్నాడు ఇది చూసిన వెంటనే గ్రామంలోని యువకులకు సైన్యం వచ్చే వరకు విమాన సిద్ధలాల వద్దకు వెళ్లొద్దని చెప్పానని పైలట్ ను పట్టుకునేందుకు తన వెంట రమ్మని కోరానని అన్నారు తాము సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లేటప్పటికే ఆ పైలట్ పిస్టల్ చేతిలో పట్టుకుని ఉన్నాడని అక్కడ ఉన్న యువకులను తాను ఉంటున్నది పాకిస్తాన్ భూభాగమా లేక భారత్ భూభాగమా అని అడిగినట్టు చెప్పాడు ఆ యువకులు తెలివిగా భారత్ భూభాగమేనని చెప్పారని దీంతో పైలట్ తాను భారతీయుడునని తన పేరు అభినందన్ అని చెప్పి అని నినాదం చేశాడని చెప్పాడు దీంతో కొంతమంది ఆవేశపరులైన యువకులు పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అంటూ అభినందన్ పై దాడులు చేయబోయారని అప్పుడు అభినందన్ తన చేతిలోని పిస్టల్ తో గాల్లోకి రెండు కాల్పులు జరిపాడని చెప్పాడు దీంతో తమ గ్రామ యువకులు అతడిపై దాడి చేసేందుకు రాళ్లు తీసుకున్నారని చెప్పాడు వెంటనే అభినందన్ పిస్టల్ ను తమ గ్రామ యువకుల వైపు చూపిస్తూ పరిగెత్తాడని చెప్పారు వెంటాడారని అన్నారు ఆ సమయంలో అతడు నీళ్లలోకి దూకి తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు మ్యాప్లు అందులో వేశాడని తెలిపారు చేతిలోని పిస్టల్ వదిలిపెట్టాల్సిందిగా తమ గ్రామ యువకులు హెచ్చరించారని నీళ్ల నుంచి అభినందన్ ను తీసుకొచ్చి కొట్టారని అన్నాడు పాక్ సైనికులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారని లేకపోతే తమ గ్రామ యువకులు అతన్ని కొట్టి చంపేసి ఉండేవారని తెలిపారు పాక్ భూభాగంపై పడిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా శత్రుకు చిక్కకుండా అభినందన్ యత్నించడం గమనార్హం తనను ఒక మూక వెంటాడుతున్నప్పటికీ తన వద్ద ఉన్న వాయుసేన డాక్యుమెంట్లు మ్యాప్లు వారికి దొరకకుండా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం దేశ రక్షణలో మన సైన్యానికి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటు చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి